చూడాలి అన్న ఒక ఇంట్రెస్ట్ ఉంది అని ఆయన అప్రోచ్ అయినా దానికి ప్రతిస్పందించి దగ్గరికి తీసుకుని ఆ లోపాలు గుర్తించి నన్ను దగ్గరికి తీసుకుని మెళకువలు నేర్పించి మంచి మాటలు చెప్పి అనుక్షణం జారిపోకుండా నన్ను పట్టుకుని ప్రయాణం చేయించి ఎన్నో మొన్నటి వరకు కూడా పోయిన వారం కూడా పోవడం మాట ఎప్పుడు మాట్లాడినా మంచి మంచి మాటలు చెప్పి ప్రోత్సహించి గెలుపు ఆస్వాదించి దానికి సంతృప్తి వ్యక్తపరిచి సదా నన్ను ఒక బిడ్డలాగా చూసుకున్నటువంటి మా గురువుగారు మా నాన్నగారు వాళ్ళతో ఇలాంటి ఒక సందర్భం వస్తుంది ఊహలో కూడా లేదు. ఒక వార క్రితం కూడా ఆయనతో చక్కగా మాట్లాడి గలగలగల మాట్లాడుతూ నవ్వు చూస్తున్నాను. ఇలాంటి ఒక పరిస్థితి నేను ఊహించినా లేదు. ఆయన ఇండస్ట్రీకి సాహితీ రంగానికి చేసినటువంటి సేవ మామూలు సేవగా మరపులేనిది మరపు రానిది వెలకట్టలేనిది. ఆయన లాంటి మనిషి మళ్ళీ రాడు అనటం అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఆయన పెంపకం వారి నాన్నగారు పెంచిన విధానం ఆయన చిన్నతనంలోనే ఆయనకి నేర్పినటువంటి విలువలు ఆయన చూసిన జీవితం ఇవన్నిటి సమాహారంగా ఆయన తాలూకు వ్యక్తిత్వం సంతరించుకుంది. ఆ వ్యక్తిత్వం ఆలంబనగానే ఆయన ప్రతి పాట రాశారు. ఒక నిండు జీవితం తన నమ్మిన సిద్ధాంతాలకి విలువలకి కట్టుబడి అన్కాంప్రమైజ్డ్గా ఏమాత్రం రాజు లేకుండా ఒక జీవితకాలం మనం ఉన్నటువంటి ఒక్కొక్క కమర్షియల్ సినిమాలో పాటలు రాస్తూ నిప్పుకు రావడం అనేది మామూలు విషయం కాదు. తను అనుకున్న పద్ధతిలో పాట రాయడం కోసం విలువలు కాంప్రమైజ్ ఒకటి చేయడం కోసం తన జీవితాన్ని పూర్తి స్థాయిలో ఖర్చు పెట్టి త్యాగం చేసి తపస్సు చేసి ప్రపంచానికి గొప్ప గొప్ప పాటలు అందించి ఇవాటి రోజున సడన్గా అంతర్ధానం అయిపోతున్నారు. నాకు చాలా బాధగా ఉంది. కానీ ఆయన మాటల్లోనే ఆయన మాటలే ఆయన పాటలే మనకి స్వాంతన. ఆయన అన్నట్టే ఏదైనా కానీ ఒక నిరంతర కాలం నిరంతరమైనటువంటి ప్రవాహ స్రవంతి ఆయనతో ఆగిపోకూడదు. మంచి పాటలు మంచి విలువైన పాటలు మంచి పద్ధతి గల పాటలు సంస్కారవంతమైనటువంటి సాహిత్యాన్ని అందించడానికి ఆయన చూపిన దారిలో ఆయన పెట్టిన బెంచ్ మార్కులు ఆయన నిర్దేశించిన ప్రమాణాలకు లోబడి చక్కగా తెలుగు సినిమా ఇండస్ట్రీ కోసం ఆయన చెప్పిన పద్ధతులు ఆయన్ని మార్గదర్శనంగా తీసుకుని పాటు పట్టడానికి నాతో సహా మా తోటి రచయితలందరూ కూడా సన్నద్ధంగా ఉన్నామని మనం చూసుకుంటాం. గురువు గారికి నాన్నగారికి